పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో శుభవందనాలండి. మరి ఈ సమయంలో దైవ వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపం చేసుకుందాం. ఈ కార్యక్రమాల కోసం ప్రార్థన చేస్తున్నారని, ఈ కార్యక్రమాలన్నీ మీరు వీక్షిస్తున్నారని మరి విశ్వాసంతో మీ కొరకు కూడా నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపం చేసుకుని ప్రభుని స్తుతించుదాం. ప్రియులారా, ఈ దినములలో మరి ప్రభుని కలిగి ఉండటం, యేసుతో వెంబడించటం, ఒక ఆధ్యాత్మికత్వాన్ని మనం కలిగి ఉండటం ఆశీర్వాదమని మరి ఈ రోజున కొన్ని విషయాలు మన విశ్వాసాన్ని బలపరుచుకుని విశ్వాసంతో నడుచుకుందాం. ఈ రోజున ఎబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. 29వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగూ చేయ చూచి మునిగిపోయిరి. ప్రిలరా, ఈ రోజున వాక్యంలో ఎబ్రీలకు రాసిన పత్రికలో నుండి 23వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎవరు పడితే వాళ్ళు ఉన్న గ్రంథం కాదు, ఇది అధ్యాయం కాదు, ఇది ఒక విశ్వాస వీరుల పట్టిక అని భక్తులు మరి తేల్చి చెప్పారు. అవును, వారే ఉంటారు ఈ అధ్యాయంలో. మరి కనపడే వ్యక్తులే కాకుండా విశ్వాసములు కనపడని వ్యక్తులు కూడా ఉన్నట్టు మనం ఇక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి. అయితే 29వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు, రోడ్డు మీద నడిచినట్టు, భూమి మీద నడిచినట్టు, నేల మీద నడిచినట్టు వారు సముద్రంలో బడి వెళ్ళిపోయారని వ్రాయబడి ఉంది. అలాగున ఐగుప్తీయులు కూడా నడవ చూచి ఇశ్రాయేలీయుల వలె, అంటే విశ్వాసముతో నడిచిన వారి వలె, విశ్వాసం కలిగిన వారి వలె నడిచినట్లు వీరు కూడా నడవ చూచి మునిగిపోయేరి అనే రాయబడిన మాటలు గ్రంథస్థం చేయబడిన లేఖనం. చాలామంది చూశారండి, వారిని చూచి వీరిని చూచి నడిచేటువంటిది, అంటే డబ్బింగ్ చేయటం అన్నమాట, కాపీ కొట్టడం, డౌన్లోడ్ చేసుకోవటం. ఈ మధ్య మరి ఒక కూడికిలోకి ఒక పాస్టర్ వచ్చాడు, 4 మాటలు దేవుని మాటలు చెప్పన్న అని నవ్వుతున్నాడు. ఏంటయ్యా 4 మాటలు చెప్పు అని అంటే, ఇవాళ ఏమి ప్రసంగాలు డౌన్లోడ్ చేసుకోలేదని చూసుకోలేదని అంటున్నాడు. పిల్లరా చూడండి, ఒక మాట దేవుని వాక్యం చదివిస్తున్న మాట, అలాగున నడవ చూచారంటండి ఐగుప్తీయులు, అయితే వారు మునిగిపోయిరి, మునిగిపోయి అనుభవాలు. అయితే యేసుక్రీస్తు నందున్న విశ్వాసమును ఇక్కడ ఒక ప్రత్యక్షపరచబడినటువంటి గొప్ప విషయం ఏమిటంటే, విశ్వాసమును బట్టి వారు నడిచిరి. వాక్యములు ఇలా రాయబడి ఉంటుంది ఏమనంటే, అందరికీ విశ్వాసము లేదట, అందరిలోనూ విశ్వాసము లేదంటండి. అది కొందరిలోని విశ్వాసం ఉన్నవారు వారు నడుస్తారు. చూడండి, ఒక పరిశుద్ధుడైన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పవిత్రుడు, మరి రక్షకుడు అయినటువంటి క్రీస్తు ప్రభులు వారిని చేరాలి అంటే కావలసింది విశ్వాసమే, అర్హత విశ్వాసమే. విశ్వాసం ఉన్నప్పుడు వారు నడవగలుగుతారు. విశ్వాసమును బట్టి ఒకసారి యేసు ప్రభు దగ్గర ఒక ఆమె వచ్చింది. ఆమె స్వస్థత పొందినప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నామంటే, చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేము. విశ్వాసం లేకుండా ఎంత వాక్యం ప్రసంగం చేసినా అది నచ్చదు. విశ్వాసం లేకుండా దేవుడు ఎన్ని కార్యములు చేసినా అద్భుతాలు చేసినా అవి ఫలించినట్టుగా ఉండవు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక విశ్వాసము. విశ్వాసం అనేది చిన్న విషయం కాదు. విశ్వాసము ద్వారా వారు సాక్ష్యాలు పొందినట్టు, విశ్వాసమును బట్టే వాడ కట్టినట్టు, విశ్వాసమును బట్టే వారు నిరీక్షించినట్టు, విశ్వాసమును బట్టే వారు అర్పణలు అర్పించినట్టు, విశ్వాసమును బట్టే అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించినట్టు,
విశ్వాసమును బట్టే వారు స్వస్థతలు పొందినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే విశ్వాసములో అవిశ్వాసం ఉంటే చాలామంది విషయాలు మనం ఇది కూడా గ్రహించాలి. ఆరంభంలో చాలామంది విశ్వాసం ఉంటుంది, తర్వాత అవిశ్వాసం ఏర్పడుతుంది. ఎలాగంటే లోక సువార్తలో కూడా జకరైనటువంటి యాజకుడు పూజారి దైవజనుడు ఒక ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి, అతడు దేవుని మందిరములో సంవత్సరాల తరబడి దేవునికి ధూపం వేస్తూ యాజకత్వం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్న వ్యక్తి కదా అతడు. ఒకనొక సమయంలో జకరియాని ప్రార్థన వినపడింది, నేను పరలోకము నుంచి వచ్చినటువంటి గబ్రియేలుని, నీవు నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు కుమారుణ్ణి అని ఇట్లా చెప్తున్నప్పుడు చూడండి, ఆ సమయంలో ఆ గొప్ప యాజకుడు, ఆ ప్రధాన యాజకుడు, ఆ భక్తి కలిగిన వాడు, ఆ సేవకుడు చూడండి, దేవుని మందిరంలో రోజు విశ్వాసంతో ధూపం వేసే వ్యక్తే, కానీ ఆ సమయంలో వెంటనే ఆ మాటను తీసుకోలేకపోయాడు, నమ్మటానికి టైం తీసుకుంటున్నాడు. దానికోసమే ప్రార్థన చేశాడు కదండి. చాలామంది కనిపెట్టి ప్రార్థన చేస్తారు, విశ్వాసంతో ప్రార్థన చేస్తారు, చివరికి నమ్మరు. రోగం కొరకు ప్రార్థన చేస్తారు, దేవుడు తగ్గిస్తాడని నమ్మకం ఉండదు. నమ్మకం లేక ఏమేమో ఆలోచనలు చేస్తూ ఉంటారు, ఏమేమో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కొంతమంది అయితే ఎందుకన్నా మంచిదని తాయెత్తు కడతారు, కొంతమంది పలు విధాల ప్రయత్నాలు. ప్రియులారా, ఒక ఆమె చాలా ప్రార్థన చేస్తుంది. ఆమె ఒకసారి గృహానికి సాయంత్రం పూట బాగోలేదు, ప్రార్థన చేద్దామని వెళ్తే ఆ గుమ్మానికి అవతల పక్క ఇవతల పక్క చీపుర్లు చెప్పులు ఉన్నాయి. ఏంటమ్మా ఈ చక్కని స్థలంలో ఇక్కడ వేసారని చెప్పనన్న, కాదులయ్యా మీకు తెలియదులయ్యా, అవి అక్కడ ఉండాలయ్యా, గాలి చేష్టలు ఏమి ఉండవంట అని అంటుందండి ఆమె. ఎందుకనంటే విశ్వాసముతో ప్రార్థన చేస్తారు, కానీ చూడండి జక్కరయ్య అది నమ్మటానికి టైం తీసుకుంటున్నాడు, ఇది ఎలా సాధ్యం అంటున్నాడు, ఇది ఎలా కూడుద్ది, ఇది ఎలా జరుగుద్ది, నేను నా భార్య వృద్ధులము. చూడండి, దేవుని కార్యములు జరగటానికి నమ్మకము కావాలి, సీనియారిటీ కాదు. క్రైస్తవులకు పుట్టినందువలన కాదు, క్రైస్తవ సేవకులు పిల్లలైనందువలన కాదు, సీనియర్గా ఉంటున్నటువంటి పరిచారకులైన పిల్లలుగా పరిచారకులుగా ఉన్నందువలన కాదు. దేవుని మాట తీసుకునే విశ్వాసము నీకుందా? విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు వింటాడు. నా కుమారే నీ విశ్వాసము నేను స్వస్థపరుస్తుంది అంటాడు ప్రభు. జకరియా ఆ మాట నమ్మటానికి టైం తీసుకుంటున్నాడు, ఇది ఎలా సాధ్యం చూసారా? కాబట్టి దేవుడు ఆ కార్యము జరిగేంత వరకు నీకు మాట ఉండదని చెప్పాడు. ఎందుకనంటే పిల్లరా చూడండి, ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన ఇట్లా చూసినప్పుడు ఇది నాకెలా అంటే అపనమ్మకం. కాబట్టి విశ్వాసమును బట్టి సూచిక్రియలు. ఈరోజున విశ్వాసం లేకుండా దేవుణ్ణి గణపరచలేము, దేవునికి ఇష్టంగా ఉండలేవు. విశ్వాస సహితంగా నడుచుకోవాలి. మనం ఏదో ఒక దానిని ఆధారం చేసుకుని మరి విశ్వసించడం కాదు. మరి అందుకొరకే జక్రియాకి పనిష్మెంట్ ఇచ్చారు చూశారండి. మరి శాశ్వత కాల శిక్షతో కాకుండా తాత్కాలికమైనటువంటి శిక్షను విధించాడు. యోహాను పుట్టేంత వరకు కూడా నువ్వు మోగవాడవై ఉంటావు, అంటే ఇదొక ఫర్నిచర్ని పాలిష్ చేసినట్టు అనమాట. కొంత శిక్ష. చాలామంది దేవుని పిల్లలకు కానీ కుటుంబీకులకు కానీ విశ్వాసులకు కానీ సేవకులకైనా కానీ కొన్ని ఇబ్బందులు సమస్యలు కొదువులు ఏంటంటే ఏదో ఒక తాత్కాలికమైనటువంటి శ్రమలో ఉంటున్నామని గుర్తించాలి మనం ప్రభు సన్నిధిలో. ఈ సమయంలో ఒక రెండు మాటలు మీకు జ్ఞాపం చేస్తా, చిన్న మాటలు చూడండి. ఈ విశ్వాసములో ఒక మాట, విశ్వాసములో ఒక బలం ఉందని ఇక్కడ మనం చూస్తాం. చూడండి రోమపత్రిక 4:19 చదువుకుందాం. మరియు అతడు విశ్వాసమును బట్టి బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికే తన శరీరమందు మృతతుల్యమైనట్టును శారగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందేను అని ఇక్కడ రాయబడింది. అబ్రహాం గురించి దేవుడు అబ్రహాంతో ఈ మాట మాట్లాడారు. ఎందుకంటే నీ పనివాడు కాదు మరి వారసుడు నేనే, నీకు నీ గర్భాన్ని వారసుడు నీ సంతానం పుడతాడని చెప్పంటే అబ్రహాం కూడా కొంచెం సందేహించాడేమో ఒకవేళ మనం అనుకుందాం. లేకపోతే శారా మాట వినటంలో కారణం ఏంటి?
శారా కూడా ఉంటుంది ఆ ఇంట్లో. దేవుడు ఇట్లా అన్నాడు అన్నావు, నీకు సంతానం ఇస్తాడన్న అన్నావు, మరి ఎంతకాలం చాలా టైం అయిపోయింది, అసలు నీకు ఇస్తానన్నాడా నాకు ఇస్తానన్నాడా? అది కూడా ఓ పాయింట్ లేవదీసి ఉంటుంది శారమ్మ తల్లి. నీకు ఇస్తానన్నాడా నాకు ఇస్తానన్నాడా, లేకపోతే మన ఇద్దరికి ఇస్తానన్నాడా? ఒకవేళ నీకు ఇస్తానన్నాడు అనుకోండి, అదేనమ్మా నాకు అది అర్థం కాలేదు అని ఉంటాడేమో. మీకు సంతానం అన్నాడు లేకపోతే నీకన్నాడు, నీకంటే మాత్రం దానికి ఒక ఆలోచన ఉంది, నేను మన కణనీయుల ఆచార ప్రకారంగా ఒక దాసిని తీసుకొస్తా, నీకు పుట్టిన ఆమెకు పుట్టిన నా కుమారుడేగా అని ఆలోచించుండొచ్చు. ప్రియులరా, అయితే ఒకవేళ అలాంటిది జరిగినప్పుడు కూడా సవరణ చేసిన పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక వాక్యం రోమపత్రంలో రాయబడిన మాట ఏంటంటే, రమారమి 100 సంవత్సరములు కలిగి భార్యాభర్తలు వయసు మరి అధికమై మృతతుల్యమై శారా గర్భం కూడా ధరించటానికి గర్భం ధరించే శక్తి లేదు, మృతతుల్యమైపోయినట్టుగా ఆయన శరీరము కూడా ఆ యవన శరీరంలో ఆ శరీరము కూడా మృతతుల్యమైనట్టు ఇక్కడ గ్రంథస్థం చేయబడిన మాటలు చూసారా. అయితే ఇలాంటి పరిస్థితిలో 20 వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఆ విశ్వాసము వలన దేవుడు వాగ్దానమును గురించి సందేహింపక దేవుడు దేవునిని మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి విశ్వాసము ద్వారా బలం. అది ఎందుకు విశ్వాసం కావాలంటే, నువ్వు దేవుని చేరాలన్నా, దేవుని దైవత్వాన్ని పొందుకోవాలన్నా, దైవ దర్శనమును పొందాలన్నా, దైవ కృపచేత నువ్వు నడిపించబడాలన్నా విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా మనం ఏమి మరి దేవుని దగ్గర నుంచి పొందుకోలేము. దేవుని దగ్గర నుంచి కొన్ని ఆగిపోయిన కారణం ఏంటంటే, విశ్వాసంలో బలహీనుడు అయి ఉంటావు. ఇక్కడ మరి అబ్రహాము మన పితృడైనటువంటి అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఏదన్నా విశ్వాసం నేర్చుకోవాలంటే ఆయన దగ్గరే. అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, అతడు సందేహింపలేదంటండి. ఆ దినాల్లో నిరీక్షణకు ఆధారం లేదు, అప్పుడు ఒక ధర్మశాస్త్రం లేదు. మరి మోషే ధర్మశాస్త్రం ఇక రాలా, అప్పుడు మోషే పుట్టల రావటానికి, అప్పుడు బోధకులు లేరు, అప్పుడు దేవుని గురించి ఆదివారం ఆరాధనలు లేవు, అప్పుడు దేవుని గురించినటువంటి చెప్పేవాడు లేరు, గ్రంథం లేదు, న్యూ టెస్టమెంట్ లేదు, ఓల్డ్ టెస్టమెంట్ లేదు. ఈ రోజున ఉన్న ఎంతో అవిశ్వాసం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టు, మరి ఇంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టు, వ్యక్తిగత జీవితాల్లో చాలామందిలో మరి అవిశ్వాసం కనపరుస్తున్నటువంటి పరిస్థితులు చాలా మనం చూస్తాం ప్రియులరా. కాబట్టి అలాంటి స్థితిలో నిరీక్షణకు ఆధారం, ఏదో ఒకటి ఆధారం చేసుకుని, ఫలాన్ని ఆధారం చేసుకుని దాన్ని బట్టి నమ్మేటువంటి పరిస్థితి లేని దినాలలో అబ్రహాము దేవునిని నమ్మినప్పుడంట ఆ యొక్క విశ్వాసం అంటండి అతనికి బలమిచ్చిందంటండి. చాలామంది ఉపవాసం ఉంటున్నారు, ఉపవాసం ఉండి కాస్త బూస్టో ఏమండి ఆర్లిక్సో బూస్టో ఆర్లిక్సో ఇక బలమైనవి ఏవేవో కార్యక్రమాలు ఉండేగండి అవన్నీ తీసుకుని బలంగా ప్రార్థన చేయడానికంట అవి తీసుకుంటున్నారు. చాలామంది ఉపవాసం ఉన్న రోజున రెండేసి పాల ప్యాకెట్లు తీసుకోవటం ఇట్టడి కార్యక్రమాలు. ఓకే, ఈ పరిస్థితిని బట్టి నో ప్రాబ్లం అయితే ఉండొచ్చు, కానీ ప్రియులారా విశ్వాసంలోనే బలం ఉంది. చూసారా ఎబ్రీ పత్రిక 11:11 శారమ్మను గురించి రాయబడింది. ఆమె కూడా ఆమెను గురించి కూడా అట్లాగే అంటాడు దేవుడు. ఏంటంటే ఈ రోజున విశ్వాసము గురించి రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. శారమ్మ కూడా ఆమె కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని విశ్వాసము, తన మృతతుల్యమైన గర్భమును బట్టి విశ్వాసము ద్వారా శక్తి పొందెను. చూడండి, రెండు వాక్యాలు చూస్తే అబ్రహాం ఇంట్లో విశ్వాసమును బట్టి బలముంది, విశ్వాసమును బట్టి శక్తి ఉంది. ఒకసారి ఒక రాజుగారు, ఆయన గారి పేరు విజయా, ఆయన మీదకి బబులోను రాజు యుద్ధానికి వస్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడా, ఆయన ఏమని ప్రార్థన చేస్తాడా, ప్రవక్త యెషయాకి ఏమని కబురు పంపిస్తాడంటే, మాకు పిల్లలు పుట్టవచ్చి తిరిగి కనటానికి శక్తి చాలదు, శక్తి లేదని చెబుతున్నాడు. ఆయన రాజుగారు, రాజ్యం ఉంది, సైన్యం ఉంది, బలగం ఉంది,
అన్నీ ఉన్నాయి. ప్రవక్తున్నాడు ఆ దినాల్లో, యెషయా ప్రవక్త, అన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏదో శక్తి లేదని చెబుతూ ఉంటాడు. కానీ అబ్రహాం ఇంట్లో, మన పితృనేటువంటి అబ్రహాం గృహములో శక్తి ఉంది, బలం ఉంది. ఈ రెండు, ఈ శక్తి బలం ఎక్కడి నుంచి వచ్చినాయి? విశ్వాసం. శ్రమ ఉంది, నీకు దాన్ని జయించే శక్తి విశ్వాసం. విశ్వాసంతో నిలబడండి, దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో లోకం ఎట్లా ఉందండి? ప్రమాదంతోనే కొంది. ప్రస్తుత దినాలలో భూమండలం ప్రమాద మండలం. ఎక్కడ చూసినా వ్యాక్సిన్లతో బ్రతకాలి. వ్యాక్సిన్ లేకపోతే నీకు డ్యూటీలు చేయటానికి, కొత్త జాబులో చేరటానికి, ఇంకేమైనా కార్యక్రమాలకు అవకాశాలు లేవు. మరి ఓ ప్రక్క రకరకాలైనటువంటి జబ్బులు, వైరస్లు, ఇంకా తర్వాత ఏముండో, రేపు రానున్న దినాల్లో ఏ యుద్ధ వార్తలు వింటామో, ఆ దినములో అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కల్మషం ఉంటుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలంటే, దేవునిని చేరటానికి, దేవుని సమీపించటానికి, దేవుని ఆరాధించటానికి విశ్వాసంతో కూడినటువంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి ప్రియులారా. కాబట్టి వాళ్ళు విశ్వాసము ద్వారా బలం పొందినట్టుగా చూసారా, గర్భం ధరించటానికి శక్తి, మృతతుల్యమైనటువంటి ఆ దేహానికి మృతతుల్యమైన విశ్వాసం బలం పొందాలి. మరి చావునకు సిద్ధమైన ఆ బలహీన కార్యములు బలపరుచుకోవటానికి అది ఎంతో ప్రయోజనకరమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారండి, అలాగ ఐగుప్తీయులు నడవ చూశారు, మునిగిపోయారు. మునిగిపోయే గుంపులో ఎంతమాత్రమో మనం ఉండరాదని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి పిల్లలారా, విశ్వాసం బట్టే ఒక మనకు జయము, విశ్వాసం బట్టే ఒక గొప్ప పరాక్రమము, విశ్వాసం బట్టి వారు నడిచిపోయేరి అన్నమాట. రెండో మాట కూడా చూద్దాం. ఎబ్రిలకు రాసిన పత్రికలో రెండో మాట చూద్దాం. ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మోషే గురించి ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. మోషే పెద్దవాడైనప్పుడు 24వ వచనం, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలా అనగా, అతడు, ఈ మాట నోట్ చేద్దాం, అతడు ప్రతిఫలముగా కలగబో బహువానమందు దృష్టి ఉంచెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఇక్కడ ఒక చక్కని మాట. మోషే ఆ దినాల్లో ఒక ధర్మశాస్త్రం ఉండటానిక లేదు, మోషేనేగా రాయాలి. అతడు ఒక రాజు, ఒక ఫరో కుమారుణ్ణి అనిపించుకుంటానికి, ఫరో కుమార్తెక కుమారుని అనిపించుకోవటానికి ఇష్టపడలేదు. ఆ ఐగుప్తు ధనము కలిగి ఉంటే, అతను ఐగుప్తు దేశంలో ఒక ఐగుప్తీయుడిగా ఉంటే, ఐగుప్తు దేశానికి అతనే ఒక ఫరో దేవుడు, ఇష్టపడలేదు. ఎందుకు? ఎందుకు అంటే ఇక్కడ మోషే గురించినటువంటి ఎక్కువ మాటలు ఎబ్రి పత్రికలో రాయబడిన మాటలు. ఏమని రాయబడిన అంటే, ఎందుకనంటే ఎలా అనగా, అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను. ఆయన కన్నులు తెరవబడ్డాయి. సహజంగా మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుని దూతలు మీ పక్కన ఉన్నారని మీరు చూస్తే అవిశ్వాసులు కారు. చూసి నమ్మటం కాదు ఇక్కడ కావాల్సింది. చూసారండి, ఎలీషా దగ్గర ఒక పనివాడు చూశాడంట, తెల్లవారుతుండగా చుట్టూ ఉన్నటువంటి శత్రువులు చూసి, నాయన మన చుట్టూ శత్రువులు ఉన్నారు అని భయపడినప్పుడు ఆ సందర్భం చాలాసార్లు చెప్పుకున్నాం. దేవుడు అప్పుడు ఎలీషా ప్రార్థన చేసి, ప్రభువా వీడి కన్నులు తెరువు అనే ఎలీషా పనివానికి ప్రార్థన చేసినప్పుడు, అతను కన్నులు తెరవబడినప్పుడు ఆ చుట్టూ ఉన్న శత్రువులు వెనక అగ్నిరథాలు ఉన్నట్టు చూశాడు. అతను చూచి శక్తి పొందినట్టు, బలం పొందినట్లుగా, ధైర్యం పొందినట్లుగా మనం చూస్తాం. చూడండి, చూడటానికి చూడండి, కొంతమంది దృష్టి లోకం మీద ఉంటుంది. కొంతమంది దృష్టి లోకము, అటు వైభవము, సుఖభోగాలు, ధనము, ఇవన్నీ ఉంటే ఏదో మనం సాధించినట్టు అనుకుంటారు. ఇవన్నీ ఉంటే, ధనముంటే అబ్బా మందిరం కట్టవచ్చు, ధనముంటే ఏమైనా చేయొచ్చు, డబ్బులుంటే అని అనుకుంటాం. నిజంగా చెప్పాలంటే వాటి ద్వారా ప్రభు ఘనత పొందడు. కాబట్టి ప్రియులారా చూడండి, ఈ మోషే అతని కన్నులు, అతని దృష్టి దూరదృష్టి, బహుమానమును ఆశించాడంటండి. ఎందుకనంటే
అతడు దేవుని ప్రజలతో దేవుని సేవలో ఈ శ్రమలు దేవుని చేత నడిపించబడుచున్నప్పుడు అతను ఒక బహుమానము ఏదో ఒక బహుమానం ఎందు దృష్టించినట్లుగా చూడండి. ఈ రోజున జూమ్ యాప్ల ద్వారా వాక్య పరిచర్య జరుగుతుంది, యూట్యూబ్ల ద్వారా వాక్య పరిచర్య జరుగుతుంది, వాట్సాప్ల ద్వారా వాట్సాప్ పరిచర్య జరుగుతుంది. వాక్యం ఇంత అంత ఇంత కాదు, వాక్యం అంతా వినబడుతుంది, అయినా దూరదృష్టి లేదు. చాలామంది విశ్వాసం బలహీనం, ఓటితనం అయిపోయింది. చూసారు, అయినప్పుడు కూడా ఆదివారం సన్నిధికి రాలేకపోతున్నారు, అయినప్పుడు కూడా ఆదివారాలు మానుకుంటూనే ఉన్నారు. ఆదివారం నాడు ఏంటి వాళ్ళు రాలేదంటే ఏదో మరి పెళ్లి కార్యక్రమాలు పెట్టుకున్నాం, మేము ఉండాల్సి వచ్చింది వెళ్ళామంటున్నారు. ఆదివారం వాళ్ళు ఎందుకు రాలేదంటే ఆయన వచ్చేటప్పుడు చేపలు తెచ్చేయడానికి చేసి వండేసరికి టైం అయిపోయింది, రాలేకపోతుంది. తినటం కొరకును, త్రాగటం కొరకును, ప్రయాణాల కొరకును అయినను ఆదివారం పునరుద్ధరణ దినము ప్రభు సన్నిధిని దేవుణ్ణి గణపరిచే ఆ మంచి దినాన్ని, ఆ గొప్ప దినాన్ని, ఆ అమూల్యమైనటువంటి దినమును పోగొట్టుకుంటున్నారు. చాలామంది విశ్వాసుల్లో దృష్టి తెరవబడలా, వ్యాపారాల మీద ఉండే మక్కువ మోజు దేవుని మీద ఉండటం లేదు. ప్రియులారా, దేవుడు సన్నిధిని దూరం చేసుకుంటున్నారు చాలామంది. ఎవరో ఆదివారం మానుకుని ఆ పొలం వెళ్ళారంట, ఏదో మొత్తానికి ఏదో భయపడ్డారు, అట్ట భయపడి ఏదో కార్యం నష్టం జరిగితే పరిగెత్తుకుని వచ్చింది, అప్పటికి ఆరాధన అయిపోయింది. చూశారండి, ఏదో ఒక నష్టం జరిగితేనే తప్పితే ఇది దేవుని కోసం నేను వెళ్ళాలి. మోషే చూడండి, అతడు ఐగుప్తు దానము చాలా విలువైనటువంటి, ఐగుప్తు దేశంలో నవనాగరికత కలిగిన ప్రదేశం ఆ దినాల్లో. అక్కడే ఇశ్రాయేలు బానిసత్వంగా ఉన్నారు, అక్కడ దాసులుగా ఉన్నారు, బానిసులుగా ఉన్నారు. చూశారండి, అలాంటి హోదాను, హోందాయితనాన్ని, రాజరికాన్ని విడిచిపెట్టుకొని దేవుణ్ణి కోరుకున్నాడు. అతడు దేవుణ్ణి, దేవుని ప్రజలను, అలాగే హింసను, ఇబ్బందిని అలా కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు రానున్న దినాల్లో ఒక బహుమానం ఆశించినట్లుగా వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది. ఏమనంటే ఆ మొదటి కొరింథీ పత్రిక 9:24 పందెపు రంగమందు పరిగెత్తువారు అనేకులు, కానీ బహుమానం పొందువారు ఒక్కరే. కాబట్టి నువ్వు ఈ యాత్రలో, ఈ సేవలో, ఈ యొక్క ఈ పటిష్టమైనటువంటి పరిసరంలో నువ్వు సాగుతున్నావంటే నీకు ఒక బహుమానం ఉంది. యేసుని ఆరాధించాలంటే నీకు ఒక విశ్వాసమును బట్టి నువ్వు నడుచుకుంటే శ్రమైనా శోధనైనా నీకు ఒక బహుమానం ఉంది, పరలోకం ఉంది. విశ్వాసము అనేది చూచి నమ్మిది కాదు, విశ్వాసం అనేది చూచి నమ్మటంగా చూడక నమ్మినదే గొప్ప ధన్యతని వాక్యం మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, విశ్వాసమును బట్టి వారు సాక్ష్యాలు పొందారు, విశ్వాసమును బట్టి స్వస్థతలు పొందారు, విశ్వాసమును బట్టి త్యాగాలండి. మరి ఆ ప్రారంభ దశలో వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించారు, ప్రకటించారు. ఈరోజున రక్షణ భాగ్యం మనకు వచ్చింది, ఈ దైవవాక్యం మనకు వచ్చింది. కారణం ఏంటంటే ఆ ఒకప్పుడు కొంతమంది విశ్వాసం చేత వారు నడిచి వచ్చారు. చూడండి, విశ్వాసంతో చూడండి, పెద్ద కుటుంబమే నో ఆనోకిది కూడా కదా. మరి అట్టి వ్యక్తి దేవునితో నడిచాడు అని రాయబడి ఉంటుంది. మనం ఎందుకని నడవలేకపోతున్నాం అంటే ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం మన విశ్వాస జీవితంలో జకర్యా కుమలె వెన తిరిగి చూచి నమ్మటానికి కొంచెం టైం తీసుకుని చూసారండి, బలహీనపరచబడటం కాకుండా మనం ఆధ్యాత్మిక జీవితంలో సాగిపోయే వారంగా నడుచుకుందాం. కాబట్టి ఈ యొక్క దినాలలో ఈ బలహీనమైన పరిస్థితుల్లో విశ్వాసం కలిగి ఉండండి. మిమ్మల్ని బ్రతిమలాడి చెప్పే మాటలు ఏంటంటే విశ్వాసం కలిగి ఉండండి, ప్రభుని కలిగి ఉండండి. భయంకరమైన వార్తలు వినే దినాలు, భయంకరమైనటువంటి వాతావరణం చూచే దినాలు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు, సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రభు సన్నిధిలో విశ్వాసమును కలిగి నడుచుకోండి. ఆశీర్వాదకరమైన ఆశీర్వాదాలు మీరు ఎన్నో పొందుకుంటారు. కాబట్టి అబ్రహాము చూశారండి, అతను విశ్వాసం చేత బలం పొందాడు. బలమైన కార్యాలు చేయండి, బలమైన సేవ చేయండి, బలమైన ప్రార్థన చేయండి. ప్రభు చేత బలపరచబడి నడిపించబడి వారి వలె ఉండటానికి మనం ప్రయత్నాలు చేయండి. ఎందుకనంటే ఈ సమయంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి చాలా ప్రభు కూడా చెప్తాడు, యేసు ప్రభు దగ్గరికి ఒక అతను వచ్చాడు కదా, అతను ఏమన్నాడు,
మార్కు సువార్త 9:23 వచనం ఉంటుంది. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ప్రభు చెప్పినప్పుడు అతడు ఒక పెద్దగా బిగ్గరగా ఒక అన్న మాట ఏంటంటే, ప్రభువా నేను నమ్ముచున్నానయ్యా కానీ నాకు అపనమ్మకం లేకుండా చేయని బిగ్గరగా చెప్పాడు. ఎందుకు? ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మరి అలాంటిదే, బలహీనపరిచే వాతావరణం. ఏంటి ఆ వాతావరణం? శాస్త్రులు, పరిచయులు, ప్రభుని నమ్మిన వారు, ప్రభుని విశ్వసించిన వారు విశ్వాసం లేకుండా ఆ పరిచర్యలో మరి వెంబడిస్తూ ఉన్నారు. మీడియా వెంబడించినట్టు, విలేకరుల వలె. కాబట్టి ఇలాంటి మనుషుల మధ్య, ఇలాంటి మతపరమైన గొడవల మధ్య, ఇలాంటి క్రైస్తత్వం అంగీకరించటం అంటే అడ్డుకునే ప్రజల మధ్య ఇతను ఏమంటాడంటే, అది నెమ్మదిగా కాకుండా, రహస్యంగా కాకుండా, మనసులో కాకుండా అతను బిగ్గరగా చెప్పిన మాట ఏంటంటే, నాకు అపనమ్మకం, నేను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు రక్షకుడు, నువ్వు దేవుడవు, నువ్వు పరిశుద్ధుడు, నీ ద్వారానే రక్షణ, నీ ద్వారానే పాప విమోచన ప్రాయశ్చిత్తం, నీవే సత్యము, జీవము, మార్గం, నీవే, నీ ద్వారానే పరలోకం, నువ్వు పైనుంచి కిందకు తిరిగి వచ్చిన మనిషి కుమారుడు నేను నమ్ముతున్నాను అని చెప్పాలి. నువ్వు నేను నమ్ముతున్నాను, ప్రభుని నమ్ముతున్నాను, ఎవరు నమ్మినా కానీ నీకు రక్షణ దొరకదు, దేన్ని నమ్మినా కానీ నీకు దేవుని రాజ్యం దొరకదు. యేసు ప్రభుని నమ్మితే నీకు రక్షణ, దేవుని రాజ్యము, ఒక జయశీలి అనుభవాన్ని మనకు కలిగి ఉండాలి. అబ్రహాం మన పితరుడు, అతడు విశ్వాసం బట్టి బలం పొందాడు. శారమ్మ తల్లి, ఆమె విశ్వాసం బట్టి శక్తి పొందింది. ఇలాంటి విశ్వాస సహితమైనవి మీ కుటుంబాల్లో ఉండాలి, ఇలాంటి విశ్వాస సహితమైనవి మీ గృహాల్లో ఉండాలని ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో దేవుడి మాటలు దీవించునగాక చిన్న ప్రార్థన. స్తోత్రాలైన ప్రతి ఒక్కరూ మా దేశానికి, మా రాష్ట్రానికి సంఘస్థులైన అనేకులకు విశ్వాసము బట్టి నడిచేవారుగా, దేనిని బట్టో, ధనను బట్టి, లోకాన్ని బట్టి, ఎవరిని బట్టో కాకుండా విశ్వాసమును బట్టి నడిచి నిన్ను కనపరిచేవారుగా ముద్రించి, ప్రతిష్ఠించి, ఆశీర్వదించమని యేసునామును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు.